హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫో నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్ ఫ్రెండ్షిప్ డే లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ ఫోటోస్ పెట్టుకొని మీ ఫోటో పెట్టుకొని ఒక మంచి లిరికల్ వీడియో పెట్టుకొని అద్భుతమైన స్టేటస్ వీడియో ఎన్ మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు క్లియర్గా చెప్తాను అయితే నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంపుల డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీకు లిరిక్స్ ఇచ్చిన లేదా ఫ్రెండ్షిప్ డే లిరిక్స్ అయితే ఇదే టెంప్లెట్ని క్రియేట్ చేసి లో పోస్ట్ చేశాను చాలా మంది చూశారు చాలా బాగుంది అని చెప్పారు సో ఆ లిరిక్స్ కూడా ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటాయి సో కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్లని పిఎన్జి ఇమేజెస్ని తర్వాత ఈ లిరిక్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో నేను క్రియేట్ చేసిన డేవని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత చెప్తాను అయితే మీకు ఎలాంటి మ్యూజిక్ కూడా వినిపించింది ఎందుకంటే కాపీ ఇష్యూ వల్ల నార్మల్గా ప్లే చేస్తాను చూడండి పైన మీకు లిరిక్స్ అయితే మారుతూ ఉంటాయి ఇక్కడ వాళ్ళ నేమ్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళ ఫోటోస్ ఉంటాయి ఇది అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పెట్టుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా పెట్టడానికి అమ్మాయిలు ఫోటోస్ అయితే పెట్టాను సో కాబట్టి మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు ఫోటోస్ మార్చుకొని పైన మీ పేర్లు మార్చుకుంటే సరిపోతుంది ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అని వస్తుంది మీకు వచ్చే సాంగ్ కూడా మెయిల్ సాంగే వస్తుంది సో కాబట్టి అందరూ దీన్ని యూస్ చేసుకోండి ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి మీ దగ్గర లేకపోతే కైన్ మాస్టర్ ప్రోకి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే ఫస్ట్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు చాలా మాస్టర్ వేరియేషన్స్ అయితే చూపిస్తుంది మీకు ఎందులో స్టోర్ పని చేస్తే దాన్ని అయితే కంటిన్యూస్గా యూజ్ చేసుకోండి ఓకేనా మీరు చాలా మంది అడుగుతున్నారు అన్న బెస్ట్ వెర్షన్ ఏదని ఫ్రెండ్స్ కైన్ మాస్టర్లో బెస్ట్ వెర్షన్ అనేది లేదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి మనకి ఏది పని చేస్తే అదే బెస్ట్ వెర్షన్ ఓకేనా స్టోర్ కానీ ఫీచర్స్ కానీ అన్ని పనిచేస్తే అదే బెస్ట్ వెర్షన్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఒక ఛానల్ ఉందని వాళ్ళు కూడా మంచి మంచి స్టేటస్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకుంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ అయితే చేపించండి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని అయితే చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమని సో మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ నేమ్ కూడా కామెంట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు అడుగుతుంది సిక్స్టీన్ ఇంట నైన్ సెలెక్ట్ చేసుకోండి అందరూ అడుగుతుంటారు కదా మీరు ఏ కైన్ మాస్టర్ వాడుతూ ఉంటారని నేను ఒక కైన్ మాస్టర్లో ఉండను సో రకరకాల కైన్ మాస్టర్లు అయితే టెస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో పర్టికులర్గా ఒక దాని మీద డిపెండ్ అవ్వను సో మనకి బ్యాక్గ్రౌండ్ పైన ఇక్కడ మనకి డైరెక్ట్గా మీడియా ఓపెన్ అయిపోయింది సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఈ టెంప్లెట్ సైజు నేను ముప్పై ఐదు సెకండ్ వరకు పెట్టాను సో కాబట్టి ఇలా ఉంచేసి ఫస్ట్ వచ్చేసి పైన ఆడియో సింబల్ పైన టచ్ సౌండ్ తగ్గించండి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా చేయండి చేసిన తర్వాత ఇలా కిందకు రండి మీకు క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ ఎనబుల్ చేసి దీన్ని కొంచెం పైకి జరపండి ఈ విధంగా పైకి జరిపిన తర్వాత ఫెదర్ లెవెల్ పెంచండి సో ఫెదర్ లెవెల్ ఎక్కువగా పెంచండి పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ని సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టండి ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి అవసరమైతే కిందకొస్తే మీకు ఒపాసిటీ అని ఉంటుంది అల్పా ఒపాసిటీ అని సో మీకు చూపిస్తాను ఇది కొంచెం దీని బ్రైట్నెస్ లెవెల్ తగ్గించుకోండి ఇంకా బాగా లిరిక్స్ కనపడటానికి ఇది పెడుతున్నాం ఓకేనా దీన్ని ఎండింగ్ వరకు చేసుకోండి అయితే నేను ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేశాను ఓకేనా మీరు కూడా వేరే లిరిక్స్ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్షిప్ గురించి మేము కూడా యూట్యూబ్లోంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ డౌన్లోడ్ చేసుకుంటాం ఎలా అని నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఒకటే ఆన్సర్ చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను హౌ టు మేక్ లిరికల్ వీడియోని ఆ వీడియోలో నేను మీకు యూట్యూబ్లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్పాను సో కాబట్టి ఆ వీడియోను పూర్తిగా చూసి మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ని యూట్యూబ్ నుంచి డౌన్లోనే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇచ్చే లిరిక్స్ అయితే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ టెంప్లెట్తో కలిపి ఈ లిరిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా బ్లాక్ కలర్ ఇమేజ్ ని ఎండింగ్ వరకు డ్రాక్ చేసిన తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరిక్స్ డిస్క్రిప్షన్ నుంచి అయినా పర్లేదు మీ సొంతమైనా పర్లేదు వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫార్వర్డ్ చేసి ఇలా కిందకి రండి ఇలా కిందకొస్తే వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకుని ఈ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ పైన సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఈ యొక్క దీని పైన పెట్టండి ఇప్పుడు మీరు ఒక బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని క్రియేట్ చేశారు కదా సో దాని మీద సెట్ చేయండి ఈ విధంగా సెట్ చేయండి ఇప్పుడు ప్లే చేశారనుకోండి మీకు ఆ సాంగ్తో కలిపి ఆ లిరిక్స్ అయితే సో చక్కగా ప్లే అవుతూ ఉంటాయి ఓకేనా ఇలా ప్లే అవుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ పెట్టుకోండి దానికోసం ఫొటోస్ పెట్టుకున్న తర్వాత మీ మిగతా ఇమేజెస్ అయితే పెట్టుకున్నా ముందు వన్ బై వన్ అయితే ఫొటోస్ పెట్టుకుందాం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడికి వన్ బై వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం చిన్నగా చేసుకొని ఇలా తీసుకొచ్చి దీని దగ్గరకి పెట్టండి బాక్స్లో పెట్టేసి ఇలా పక్కకు రండి అంటే ఇలా కిందకి రండి ఇందులో క్రాపింగ్ అని ఉంటుంది దీన్ని క్రాప్ చేసి పర్ఫెక్ట్గా బాక్స్లో సెట్ చేయండి ఇలా బాక్సులో సెలెక్ట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి దీనిపైన టచ్ చేసి కిందకు రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని కిందకు రండి క్రాపింగ్ ఉంటుంది కింద చూడడం మనకు కొంచెం ఎడ్జెస్ట్ పెరిగింది కదా సో దీన్ని ఈ విధంగా కంట్రోల్ చేసుకోండి రైట్ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి అంటే మీరు ఎక్కడ వరకు అయితే క్రియేట్ చేసుకున్నారో ఎన్ని సెకండ్స్ వరకు అంతవరకు దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేసి ఫస్ట్కి రండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో సెకండ్ ఫోటో వాళ్ళ ఫోటో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది ఫోటో ఫోటోని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ బాక్స్లోకి ఇలా సెట్ చేసిన తర్వాత సో కిందకి రండి క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది దీన్ని కరెక్ట్గా ఇందులోకి క్రాప్ చేసి సెట్ చేయండి ఇలా సెట్ చేసిన తర్వాత ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లిండింగ్గానే ఉంటుంది దీంట్లో స్క్రీన్ అప్లై చేసేయండి చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే వస్తే క్రాపింగ్గా ఉంటుంది కొంచెం మనకి కింద ఏంటంటే హెచ్ఎస్ పెరుగుతూ ఉంటే సో కాబట్టి చెక్ చేసుకొని కొంచెం దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేసేసేయండి ఇలా డ్రాక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసేయండి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్గా ఏంటంటే నా దగ్గర గర్ల్స్ ఫోటోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను మీ దగ్గర ఏ ఫోటోస్ ఉంటే అవి బాయ్స్ ఉంటే బాయ్స్ ఏదైనా పెట్టుకొని కొంచెం కిందకి వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాపింగ్ పైన సెలెక్ట్ చేసుకుని కొంచెం దగ్గరికి క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకుని మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఈ బాక్స్లోకి సెట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా క్రాప్ చేసుకోండి నేను క్రాప్ చేస్తాను చూడండి ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోండి ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి కిందకొస్తే మీకు ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది దీన్ని అప్లై చేసేయండి అప్లై చేసేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు ట్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేయండి ఓకేనా డ్రాక్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక ఈ ఇమేజ్ ఉంటుంది దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా ఇక్కడికి పెట్టేసేయండి పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు అంటే థర్టీ ఫైవ్ సెకండ్స్ వరకు అయినా పర్లేదు మీరు ఎక్కడ వరకు పెట్టుకుంటే అక్కడి వరకు డ్రాక్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఒక ఫ్రెండ్స్ ఇమేజ్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడికి పెట్టండి ఇవి క్లిప్ ఆర్ట్ ఇమేజెస్ మనకి గూగుల్లో దొరుకుతాయి సో నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని సో దీన్ని కూడా ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత సో మళ్ళీ ఇప్పుడు వాటర్ మార్క్ పెట్టుకుందాం ముందు బార్డర్ పెట్టిన తర్వాత వాటర్ మార్క్ పెట్టుకుందాం ఓకేనా ఇలా ఎండింగ్ వరకు డ్రాక్ చేసి ఫస్ట్గా వచ్చేసేయండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఈ యొక్క పౌడర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సిమ్ల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇలా ఫస్ట్కి వచ్చేసిన తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న వాటర్ మార్క్ ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకొని ఇలా కిందకి ఇక్కడికి పెట్టుకోండి వాటర్ మార్క్ని సో కరెక్ట్ పాయింట్లో ఉంటుంది దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేసేసేయండి ఈ విధంగా డ్రాచ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు మనం ప్లే చేస్తే ఆ లిరిక్స్తో కలిపి ఒక మంచి సాంగ్ ప్లే అవుతూ ఈ యొక్క నేమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు దీనికి మీరు పేర్లు పెట్టుకోవాలి అంటే ఎవరెవరి పేర్లు అన్నది లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి ఎగ్జాంపుల్గా నేను కొన్ని నేమ్స్ అంటే ఎగ్జాంపుల్గా పెట్టాలి కాబట్టి కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం పెద్దగా చేసి ఈ యొక్క ఫోటో పైన పెట్టి ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను మళ్ళీ దీన్ని ఎండింగ్ వరకు డ్రాచ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా డ్రాక్ చేశాను డ్రాక్ చేసి ఫస్ట్కి వచ్చేసాను ఈ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకుని అంటే ప్రియాన నేమ్ పైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేశాను ఈ డూప్లికేట్ పైన సెలెక్ట్ చేసుకుని దీన్ని తీసుకొచ్చి ఈ ఫోటో పైన పెట్టాను సో పైన కీబోర్డ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క నేమ్ అయితే అరేంజ్ చేస్తున్నా ఇక్కడ నేను వేరే పేరు రాశాను అంటే స్నేహాన్ని రాశాను సో మళ్ళీ ఇక్కడ స్నేహానే నేమ్ పైన సెలెక్ట్ చేసుకుని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేశాను మళ్ళీ ఈ డూప్లికేట్ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను సో టెక్స్ట్ని తీసుకొచ్చి మళ్ళీ పైన కీబోర్డ్ పైన సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడైతే నేను ఇంకొక పేరు పెడుతున్నాను ఎందుకంటే ఇలా వాళ్ళ నేమ్స్ అయితే తెలియదు మీ ఫ్రెండ్స్ ఎవరని అందుకే పెడుతున్నాను ఇట్లా పెట్టేశాను ఓకే కంప్లీట్ ఇప్పుడు మనం ప్లే చేసాము అనుకోండి చూడండి చాలా చాలా చక్కగా ఉంటుంది మనకి ఫోటోస్ వాళ్ళ పేర్లు ఆ తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్స్ అని పైన లిరిక్స్ అయితే వాటర్ మాక్తో కలిపి వస్తుంటాయి ఓకే ఇప్పుడు కంప్లీట్ అయింది కదా దీన్ని మనం సేవ్ చేసుకుందాం ఇట్లా పైన షేర్ సింబల్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీస్ పెట్టి బిట్రెడ్ ఫోర్ ఎంపీస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వాట్సాప్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు ఈ వీడియో అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్